ఆయుధాలు తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి అమెరికా తను తయారు చేసిన ఆయుధాలు ఉగ్రవాదుల చేతికిచ్చి ఆ ఉగ్రవాదుల నుండే కొనుగోలు చేసింది ఈ విషయం తెలుసా మనకి ఎందుకు అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఉక్రెయిన్కి అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తే ఆ ఆయుధాల్లో మూడొంతులు కనిపించకుండా పోయినాయి అంట అది జెలెనిస్కి అమ్మేసుకుంటున్నాడా లేదంటే అక్కడ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మేసుకుంటున్నారో తెలియట్లేదు ఎందుకంటే అదే ప్రాంతంలో ప్రపంచంలోని నాలుగు దేశాల నాలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి తీవ్రవాదులు వీళ్ళ తరపున పనిచేస్తున్నారు రష్యా తరపున పనిచేస్తున్నవాళ్ళు కొంతమంది యూరోపియన్ అమెరికా తరఫున పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది అటు ఉక్రెయిన్ తరపున పనిచేస్తున్న కొంతమంది చైచన్యా తీవ్రవాదుల దగ్గర నుండి సిరియన్ తీవ్రవాదుల దగ్గర నుండి పాలస్తీనా తీవ్రవాదుల దాకా రకరకాల బ్యాచ్లు అక్కడ ఉన్నాయి వాళ్ళ తరపు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుని తమ శత్రు నిర్మూలన కోసం చేస్తున్నారు అట్లాంటి వాళ్ళ చేతికి ఈ ఆయుధాలు వెళ్ళిపోయినాయి అన్నటువంటి అనుమానాల మీదన అమెరికన్ విభాగం దాని మీదన ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో వాస్తవానికి సోవియట్ యూనియన్ ఆశ్రం చేయడం కోసం అని చెప్పేసి తాలిబాన్లను పెంచి పోషించింది అన్నాడు త్రూ పాకిస్తాన్ ద్వారా అమెరికానే అప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకి ఆ టైంలో రష్యాని దెబ్బ కొట్టడం కోసం స్ట్రింగర్ క్షేపణులు ఇచ్చింది ముజాహిద్దీన్లో అంటే ఆ తీవ్రవాదులు వాళ్ళు దాన్ని ఏమంటారు సమరయోధులు అని పిలుచుకుంటుంటారు కదా ఆ ముజాహిద్దీన్ల వద్ద నుండి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ స్ట్రింగర్ క్షేపణులు లాంటి వాటిని చివరికి వాళ్ళని రష్యా వెళ్ళిపోయింది కదా మాకు ఇచ్చేయండి అంటే ఎందుకు ఇస్తాం మాకు అవసరం లేదా మీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటారు అట్టటా కుదురుద్దంటే డబ్బులు ఇస్తాం రా బాబు ఇవ్వండి అని చెప్పి ఆ రోజున అరవై ఐదు మిలియన్ డాలర్ల డబ్బులు ఇచ్చారట వాళ్ళకి అరవై ఐదు మిలియన్ డాలర్ల డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి స్టెంగర్ మిస్సైళ్ళని వెనక్కి తీసుకున్నారు అయితే అందులో వెయ్యి స్టెంగర్లు మాత్రమే వెనక్కి వచ్చినాయి మిగతావి ఎక్కడున్నాయో తర్వాత కూడా తెలవలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఒక్కసారి యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ అనుకూలంగా మారగానే అమెరికా లెక్కపత్రం లేకుండా లాలీపాప్స్ లాగా స్ట్రింగర్ క్షిపణాలు ముజాహిదీన్లకు అందించిందని చెప్పి అప్పట్లో అధికారి వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఆరు వందల క్షిపణులు గల్లంతైనట్టు తేల్చారు ముజాహుద్దీన్ల తర్వాత యుద్ధం కోసం వాటిని భద్రపరిచారు అన్నటువంటిది అనుమానం అదే మొన్నటిసారి వాడినటువంటిది అమెరికా మీదే వాడారు అట్లాంటి రెండు వేల ఒకటిలో అమెరికా విమానాలు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిన సమయంలో వీటిని వినియోగిస్తారని భయపడ్డారు కానీ అప్పుడైతే వినియోగించలేదు మొన్నటిసారి మాత్రం ఇతర దళాల మీద వినియోగించారు అన్నటువంటిది ఇక్కడ కీలకం తాలిబాన్ ఆల్ ఖైదా మోకల దగ్గర దాదాపు మూడు వందల వరకు ఈ క్షిపణులు ఉన్నాయని ఇప్పటికీ పెంటగాని అనుమానిస్తూ ఉంటుంది రెండు వేల ఐదులో మరోసారి స్ట్రింగర్ల బైబ్యాక్ని అమెరికా చేపట్టింది ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందా ఆ ఉక్రెయిన్ ద్వారా అన్నటువంటిది సందేహం